హలో అండి, నమస్తే. నేను చెప్పేది రోజు కనుక ఇలా చేస్తే తప్పకుండా అదృష్టం మీ వెంట నడుస్తుంది. మీకంటూ ఒక సక్సెస్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అది ఎలా ఏంటి అనేది ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. అంతేగా, చూడటం మాత్రం కాదు, వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. తద్వారా మీకు మంచిగా ఉపయోగపడేటువంటి విషయాలను కూడా మీకు తెలియజేస్తాను శాస్త్ర ప్రకారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రతిరోజు ఏం చేయాలి? మనం ప్రతిరోజు వ్యాయామాలు చేస్తూ ఉంటాం, ప్రతిరోజు భోజనం చేస్తూ ఉంటాం, ప్రతిరోజు స్నానాలు చేస్తూ ఉంటాం, ప్రతిరోజు చేయాల్సిన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. దాంతోపాటుగా మన పేరు గురించి కూడా మనం ఆలోచించాలి. అసలు మన పేరులో ఉన్నటువంటి విలువ ఏంటి? మన పేరులో ఉన్నటువంటి విలువ ఎలా లెక్కిస్తారు? ఆ విలువను లెక్కించడానికి ఏ ఏ శాస్త్రాలను మనం ప్రామాణికంగా తీసుకోవాలి? ఒకటి చాల్డియన్, రెండు పైథాగరస్, మూడు జిటిఐఎన్ ప్రాలజీ సిస్టమ్, నాలుగు గ్రాఫాలజీ, అండ్ ఐదు సిగ్నేచరాలజీ. ఫైవ్ ఎలిమెంట్స్ కనుక మీరు తెలుసుకుని ఈ ఫైవ్ ఎలిమెంట్స్ని మీ పేరుని ఉపయోగించి కనుక డైలీ ఒక 10 to 20 మినిట్స్ కనుక నేను చెప్పేటువంటి ప్రికాషన్ కనుక మీరు చేయగలిగితే మీ లైఫ్లో సాధించలేని ఏదీ లేదని చెప్పచ్చు. ఒక పేరులో ఉన్న విలువ కనుక పర్ఫెక్ట్గా మీ డేట్ ఆఫ్ బర్త్కి, డెస్టినీకి మ్యాచబిలిటీ ఉంటే సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి గమనించండి, శివశంకర వరప్రసాద్ అనే వ్యక్తి చిరంజీవి అయిన తర్వాత 55 నెంబర్ వస్తుంది. అంటే 4-5 కాంబినేషన్ పుట్టాడు చిరంజీవి గారు. ఆగస్టు 22 మనలో 50లో పుట్టారు, అంటే 55లో మొత్తం యాడ్ చేస్తే 5 నెంబర్, బర్త్ నెంబర్ 4, 22 అంటే. కానీ పేర్లో 1 టోటల్ ఉంది జిటిఐఎన్ సిస్టమ్ ప్రకారం. సో 4-5 కాంబినేషన్ 1లో ఉంటేనే సక్సెస్ ఉంటుంది అనేది న్యూమరాలజీ కాన్సెప్ట్. మెగాస్టార్ అవ్వగలిగారు. అదేవిధంగా అమితాబ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ గారి అసలు పేరు వేరు. అమితాబ్ బచ్చన్ అయిన తర్వాత అసలు నీ వాయిస్ ఏంటి, నువ్వేంటి, నువ్వు అవసరం లేదన్నారు. కానీ భారతదేశానికి పేరు గాంచిన వ్యక్తిగా, హీరోగా, సినీ హీరోగా, సూపర్ స్టార్గా వెలుగుతున్నారు. అమితాబ్ బచ్చన్ పేరులో ఉన్నటువంటి నెంబర్ 43-34 కాంబినేషన్ వస్తుందని పేరు. 7 నెంబర్ కేతు సంఖ్య, 2 కాంబినేషన్ పుట్టిన వ్యక్తులకు అద్భుతంగా రాణించే వ్యక్తి, రాణించే జీవితాన్ని ఇచ్చేస్తుంది. 7 నెంబర్లో పుట్టిన వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి అదృష్టం, లక్ వాళ్ళ వెంట ఉంటుంది. ఇదే 7 నెంబర్లో పుట్టిన రామ్ గోపాల్ వర్మ, పేరులో కూడా 34 ఉంది, ఆయన పుట్టిన కూడా 7. కమల్ హాసన్ 7 తారీఖు పుట్టారు, పేరులో 34 నెంబర్ ఉంది. బిల్ గేట్స్ 28 నెంబర్, 2+8=10, 1, ఆయన పుట్టింది కూడా 28 తారీఖే. ఇలా చెప్తూ పోతే కొన్ని వేల, కొన్ని లక్షల మంది యొక్క సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క పేర్లు, డేట్ ఆఫ్ బర్త్లు కరెక్ట్గా సెట్ అయ్యి ఉంటుంది. కనుకనే వాళ్ళు ఒక మంచి యోధులుగా, ఒక మంచి పరిశ్రమకవేత్తలుగా, ఒక మంచి సక్సెస్ఫుల్ పర్సన్స్గా, పేరుగాంచిన వ్యక్తులుగా సంఘంలో చలామణి అవుతూ ఉంటారు. మరి వాళ్ళు డైలీ ఏం చేశారంటే, వాళ్ళు ఏం చేయక్కర్లా, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పేరు వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేసింది డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా. వాళ్ళు జస్ట్ సిగ్నేచర్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ వాళ్ళ లైఫ్ ఆటోమేటిక్గా మారిపోతుంది. 10 మంది అలా పిలుచుతూ వస్తే వాళ్ళ జీవితం ఆటోమేటిక్గా సక్సెస్లోకి వెళ్ళిపోతుంది. ఉచ్చారణకు ఒక సౌండ్ ఉంటుంది, సౌండ్ వైబ్రేషన్ ద్వారా వ్యక్తికి ఒక సక్సెస్ ఇస్తుంది ఈ పేరు. అదే పేరులో నెగిటివ్ సౌండ్, నెగిటివ్ నెంబర్ ఉందనుకోండి, సక్సెస్ ఇవ్వదు, ఫెయిల్యూర్నే ఇస్తుంది. ఇప్పుడు సపోజ్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఉంటాడు, శ్రీనివాస్ అంటే బ్లైండ్ నెంబర్ ఉంటుంది ఆ పేరులో. శ్రీను అని పిలుస్తారు, శ్రీను అంటే ఒక ఐ ఒక యూ లెటర్ ఉంది. ఒక ఐ ఒక యూ అంటే మనకు 12 నెంబర్ వస్తుంది. 12 రివర్స్ అంటారు, వ్యతిరేక ఫలితాలు ఉంటాయి, జీవితంలో సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. సో ఆ వ్యక్తి ఏం చేయాలి, ఫుల్ నేమ్ శ్రీనివాస్ని, డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా వచ్చేటువంటి లెటర్ తరపు ఆ పేర్లు యాడ్ చేసుకుని, వచ్చే నెంబర్ బర్త్ నెంబర్ కానీ డిస్ నెంబర్ కనుక అయ్యే విధంగా చూసుకుని ఆ పేరు డైలీ ఒక కోర్స్ లాగా రాయగలిగితే ఒక 20 మినిట్స్ అండి, మీది కాదనుకుంటే వితిన్ 45 డేస్లో మీరు చేంజెస్ ఆటోమేటిక్గా చూడొచ్చు. ప్రతిరోజు చేసి చూడండి, సక్సెస్ దాని ఇష్టంగా అదే వస్తుంది. మీరు ఇలా అయిపోయలేకపోతే నేను చెప్పట్లేదు, కానీ మీరు రాస్తూ మీరు చేసే ప్రయత్నాలు మీరు చేస్తే ఆ ప్రయత్నాలు ఆటోమేటిక్గా సఫలీకృతం అవుతాయి. అదే కదా లక్ అంటే. చాలామంది అంటారు, సార్ నేను ఈ ప్రయత్నం చేస్తున్నా 4 రోజులు, 5 రోజులు, 4 నెలలు, 5 నెలలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు సక్సెస్ లేదు. అయినట్టే ఉంటుంది కానీ కాదు, ఫెయిల్యూర్ అవుతున్నాం. స్థిరం లేదు, ఒక అన్స్టాండర్డ్ లైఫ్, ఎప్పుడు డబ్బుల గురించి బాధలు, రిలేషన్షిప్లో ఇబ్బందులు, హెల్త్ ఇష్యూస్, కోర్టు సమస్యలు, ఒకటి కాదు చాలా సమస్యలు చెప్తూ ఉంటారు. అన్నింటికీ సొల్యూషన్ సూత్రధారి మీరు పెట్టే సంతకం.
సో ఆ సంతకాన్ని రోజు కొన్నిసార్లు పెట్టి కనుక ముందుకు వెళ్ళగలిగితే మీ జీవితం అద్భుతాలు చూస్తారు. ఎందుకంటే తలరాతం తలదాన సత్త అచేతరాతకు మాత్రమే. కనుక సిగ్నేచర్ని మాడిఫై చేసుకుని ముందుకు చూడండి, రిజల్ట్స్ ఆటోమేటిక్గా ఉండి తీరుతుంది. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి. తద్వారా మీ లైఫ్ కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.